మదనపల్లి పైళ్ల దగ్ధం కేసు సిఐడికి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. బాధితులందరికీ న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. పైళ్ల దగ్ధం కేసులో నిందితులను వదలవద్దని సైతం సీఎంను ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో సిఐడికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యే అవకాశం ఉంది. సిఐడికి అప్పగిస్తారని సీఎం చెప్పడంతో పెద్దిరెడ్డి అనుచరుల్లో భయాందోళన నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మదనపల్లి పైళ్ల దగ్ధం కేసు సిఐడికి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. బాధితులందరికీ న్యాయం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులకు ఆదేశించారు. పైళ్ల దగ్ధం కేసులో నిందితులను వదలొద్దని సైతం సీఎం ఆదేశించారు. ఒకటి రెండు రోజుల్లో సిఐడికి అప్పగిస్తూ ఆదేశాలు జారీ అయ్యే అవకాశం ఉంది. సిఐడికి అప్పగిస్తారని సీఎం చెప్పడంతో పెద్దిరెడ్డి అనుచరుల్లో భయాందోళనలు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. మదనపల్లి పైళ్ల దగ్ధం కేసు సిఐడికి అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బాధితులందరికీ న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరిబాబు అందిస్తారు. హరిబాబు చెప్పండి. ఆ యామ్ని ఏదైతే మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఇది కుట్రకోణంతో జరిగిన ప్రమాదం అని చెప్పి ఇప్పటికే అధికారులు నిర్ధారించారు. దీనికి సంబంధించి కొన్ని ఆధారాలు కూడా సేకరించారు. ఇప్పటికే మదనపల్లిలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించిన కాల్ డేట్ పూర్తిగా అధికారులు సేకరించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దాని ప్రకారం ఎవరెవరైతే మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాతో సహా పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహించిన అధికారులు అక్కడ పెద్ద ఎత్తున ప్రభుత్వ రికార్డులను కూడా స్వాధీనం చేసుకుని కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి సిసోడియాతో సమావేశమైనటువంటి ముఖ్యమంత్రి ఏదైతే మదనపల్లి ఘటనకు సంబంధించి పూర్తి ఆ వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది. కేవలం బాధితులు కొంతమందే ఉంటారు, వాళ్ళ నుంచి వినతులు స్వీకరిస్తే సరిపోతుందని చెప్పి సిసోడియా తాను పిలుపునిచ్చానని, అయితే ఇన్ని వందల మంది వేల సంఖ్యలో వినతులు వస్తాయని చెప్పి తాను ఊహించలేదని చెప్పి కూడా కొంత ఒక ఆశ్చర్యం వ్యక్తం చేయడంతో ముఖ్యమంత్రి కూడా ఈ అంశం
సీరియస్నెస్ని పరిగణలోకి తీసుకొని కేసుని సిఐడికి ఇస్తే ఎలా ఉంటుందని ప్రధాన కార్యదర్శితోను అలాగే డీజీపీ ద్వారకా తిరుమలరావుతో చర్చినట్టు సమాచారం వచ్చింది. ఈ చర్చల తర్వాత కూడా వాళ్ళు ఈ కేసుని సిఐడికి బదిలీ చేస్తే మరింత వేగవంతంగా పనిచేసే అవకాశం ఉంటుంది, నిందితులు పూర్తిగా అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించేదానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పని ఒక అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలోనే ఇక్కడ మదనపల్లి కానీ లేదంటే ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే భూ ఆక్రమణలకు పడ్డారో పాల్పడ్డారో వాళ్ళందరిలోనూ ఇప్పుడు గుండెల్లో రైలు పెరుగుతున్నాయని చెప్పారు. ఎందుకంటే గతంలో అధికారంలో ఉన్నప్పుడు తాము చేసిన ఏదైతే దౌర్జన్యాలు కానీ అరాచకాలు కానీ పూర్తి స్థాయిలో బయటకు వచ్చి తాము జైలుకు వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పని కొంతమంది నాయకులు ఇప్పటికే గ్రామాలు పట్టణాలు వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళి తలదాచుకుంటున్నట్టు తెలుస్తోంది. యామిని రైట్, థ్యాంక్ యూ.